చాలా కొంత ప్రైవసీగా ప్రైవసీతో మనం అంతా ఉండాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి నాకు సమాచారం వచ్చిన వెంటనే నేను ఇద్దరు ఎడిషనల్ ఎస్పీలు ఇక్కడ ఉన్న ఇన్స్పెక్టర్స్ అందరూ లోపలికి వెళ్ళి ఏం జరిగిందని ఆరా తీస్తే ఏం జరిగిందని వెరిఫై చేస్తే ఒక వ్యక్తి వితౌట్ ఎనీ పర్మిషన్ విత్ సెల్ ఫోన్ కెమెరా ఈ మన మీడియా లోగో తోటలో కూడా రాలేదు సెల్ ఫోన్ కెమెరాతో వచ్చి సెల్ ఫోన్లో ఫోటోలు తీసుకుని వెళ్ళినట్టు అందరూ కూడా ముక్త కంఠంతో మా మహిళా పోలీసులు మా కంప్లైంట్ చేస్తున్నారు. మా మహిళా పోలీసులు వాల్ పెన్ కంప్లైంట్ చేస్తున్నారు. ఈ ప్రైవసీకి సంబంధించిన ఇష్యూ ఒక మహిళలు మెజర్మెంట్స్ ఇస్తే ప్రైవసీకి సంబంధించిన ఇష్యూ అది, దాన్ని ఎట్లా బహిరంగం చేస్తారు? మోర్ ఓవర్ ఏదైతే ఇప్పుడు లోపల మెజర్మెంట్స్ తీసుకున్నారు కంప్లీట్ గా మహిళలనే పెట్టాం, ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకురావాలి తప్ప మీరు మహిళల యొక్క మెజర్మెంట్స్ తీసుకునే దానికి మహిళలు ఆ లేడీస్ కూడా తెలియకోకుండా బయట ప్రపంచానికి తెలిసే విధంగా చేశారని మా ఇప్పుడు అందరూ కూడా మహిళా పోలీసు వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు. అటు ఎవరైతే ఆ ఫోటో తీశారో ఆ వ్యక్తిని కూడా మేము ఐడెంటిఫై చేశాము. ఆ వ్యక్తిపై కూడా మహిళా పోలీసు అంతా కూడా చెప్తున్న దాన్ని బట్టి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సడన్ గా యాక్చువల్ గా వాళ్ళ బంధువులు చాలా మంది వాళ్ళ బ్రదర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వచ్చి ఇక్కడ ఉన్నారు. మీరు చూడండి, మీకు వెనక సైడ్ వాళ్ళ బైక్ల మీద తీసుకుని వచ్చి ఇక్కడ మహిళా పోలీసులు వాళ్ళ బ్రదర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లేకపోతే ఇంకొక హస్బెండ్స్ అట్లా తీసుకుని ఇక్కడ డ్రాప్ చేసి మెజర్మెంట్ అయిన తర్వాత తీసుకుపోతున్నారు. ఈ క్రమంలో దే థాట్ దట్ మన స్టాఫ్ అనుకున్నారు, వీళ్ళు కూడా ఒక కుటుంబ సభ్యుడు అనుకున్నారు. ఈలో ఒక అతను వచ్చి కెమెరాతో మొబైల్ కెమెరాతో ఫోటో తీసుకోవడం జరిగింది. ఇట్స్ వెరీ రాంగ్, ఇట్స్ ప్రైవసీ ఇష్యూ అండ్ వీఆర్ గోయింగ్ టు టేక్ యాక్షన్ ఆన్ ఇట్. థ్యాంక్ యూ.